తారక్ అందరికన్నా ఫస్ట్ మీ మీడియా వాళ్ళు అసలు మా ప్రెసిడెంట్ బ్యాలెట్ ఓపెన్ చేయకముందే నేను విపరీతమైన మెజారిటీతో గెలిచానని మీరు చెప్పేశారు. అది చూసి నాకు వచ్చిన ఫస్ట్ ఫోన్ కాల్ తారక్ దగ్గర నుంచి. నా తమ్ముడు సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటుంది అది నాకు తెలుసు. సో అది కొత్తగా ఈరోజు నేను చెప్పాల్సిన అవసరం లేదు. అతను ఎందుకు రాలేదు, అతని పర్సనల్ ఇష్యూస్ వల్ల రాలేదు. సో అది నాకు తారక్కి తెలుసు. మీ యూనో ఐ డోంట్ వాంట్ టు టెల్ ఇట్ అవుట్. ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. నేను రాజకీయం సూపర్ బ్రదర్ శ్రీకాంత్ గారు రిజైన్ చేయట్లేదు. ఇప్పుడు కూడా ఆయన స్టేజ్ పైన ఉన్నారు. నాకు డిసప్పాయింట్మెంట్లో ఉండొచ్చు. ఆయన ఒకటే మీ మీడియా ఉంది, ఏదో ఒకటి అడుగుతారు, ఏదో ఒకటి చెప్తారు, విష్ణు నేను వెళ్తాను తర్వాత అని చెప్పాడు ఆయన. సరే అంకుల్ వెళ్ళేసి రండి అన్నాను. శ్రీకాంత్ గారు మీ అందరం ఒకే ఫ్యామిలీ. ఆయన ఇంకా బిజీగా ఉంటాడు. రోజు నా తమ్ముడిది సినిమా రిలీజ్ ఉంది ఈ ఫ్రైడే, బ్రహ్మాండంగా ఆడాలి అది పెళ్లి సందడి. సో శ్రీకాంత్ గారు మార్నింగ్ చెప్పారు ఇలా పుకార్లు వస్తున్నాయి, విష్ణు నమ్మకం మన అందరం ఒకటే, కలిసి పని చేస్తామని చెప్పారు. సో వీర్ ఆల్ వన్ ఫ్యామిలీ, వీర్ ఆల్ హ్యాపీ. కోపంలో కొత్త సారీ నేను ప్రకాష్ రాజ్ గారితో మాట్లాడతాను. ఆ అభిప్రాయం కరెక్ట్ కాదని నేను చెప్తాను. ఆయన కూడా నాతో మాట్లాడిన తర్వాత ఒప్పుకుంటారని నమ్మకం నాకుంది. సి నేను మీ అందరికి ఒకటి చెప్తాను. ఐ ఎక్స్ప్లెయిన్ టు యూ. సి నేను 2015-16 నేను ఎందుకు మా నాన్న ఒప్పుకోలేదో మీకు అందరికీ ఇప్పుడు ఒక నిజం చెప్తాను. క్యాంపెయిన్ అప్పుడు చెప్తే అది ట్విస్ట్ చేసి వేరే విధంగా చెప్తారన్న ఉద్దేశంతో నేను అప్పుడు చెప్పలా, ఇప్పుడు మీ అందరికి చెప్తాను. నేను గురుగారు దాసనారాయణరావు అంకులు మురళీమోహన్ గారు వీళ్ళిద్దరూ నన్ను ఎలక్షన్లో ఇనానమస్గా నిలబడమన్నప్పుడు నేను నాన్నగారి దగ్గరకు వచ్చి నేను నిలబడతానా చెప్పారు కదా, నిలబడితే నీ ఉద్దేశం ఏంటి అన్నారు. ఏముంది నాన్న నిలబడచ్చు, ఇది ప్రపంచం ఏం కాదు కదా, మనకి నేను ఎల్ఏలో బిజినెస్లు ఉన్నాయి, నాకు ఏమో స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, అప్పుడు లండన్ తిరుగుతాను, ఇదంతా ప్రపంచం ఇంత ఉంది, అసోసియేషన్ అంతే కదా, దీని గురించి అంతగా మీరు ఆలోచించి ఒకసారి ఆలోచించరా, 2 రోజులు ఆలోచించరా.